हरिवरासनम स्वामी विश्वमोहनम हरिवरासनम विश्वमोहनम प्रतीश्वरम आराध्य पादुगम हेलो गाइज़ वेलकम बैक टू मई चैनल सो प्रस्ताव के शबरीमल कोंड पैन दर्शन अन तरह किंदकोच्ची पंबा नीचे चंगनूर के सो चंगर नीचे पंडाल मन ग्रमा सो पंदाल मन ग्रमा अय्यप्प स्वामी 12 संवत्सराल निवसिंचिन इल्लु पंदाल राज दग्गर आ इंटिकि वेल्तुन्नानन्नमाट सो चंगनूर स्टेशन तरह मध्य बस स्टॉप वादी सो ई बस स्टॉप एंटे स्नैक्स अट्ला सो इकडन पंडलम अने स्टेशन के नेक्स्ट सो अड़े सो इध ऐक्चुअली अय्यप्प स्वामी कुंड व्लॉग अंत तरह सेकंड व्लॉग नैन अय्यप्प स्वामी निवस पंडलम ग्रामा की వెళ్ళడం జరుగుతుందన్నమాట సో ఫస్ట్ లాగ్ ఎవరైనా మిస్ అయితే మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి అండ్ ఈ వీడియో మాత్రం చాలా కష్టపడి తీసినాం డోంట్ మిస్ ఇట్ అండ్ ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి సో చెంగనూరు నుంచి పండలం వెళ్ళే దారిలో ఇవన్నీ లొకేషన్స్ అన్నమాట సో కేరళలో ఇలా ఇల్లులు ఉంటాయి సో లెఫ్ట్ సైడ్లో కనిపించే ఇల్లులు అందమైన అంటే నేచర్లో చూడండి అంటే కేరళ అంటేనే మెయిన్ నేచర్ సో నేచర్కి సంబంధించినటువంటి ఇల్లులు చూడండి అలా ఎలా అంటే కొండల మధ్యలో చివరన క్రాస్ ఎలా కట్టుకున్నారో ఇల్లులు మాత్రం కేరళలో సూపర్గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి సో ఇది కేరళలోని అందాలు అంటారు కదా ఇదే కేరళ అందాలు సో ఇల్లులు అంత గ్రీనరీ విస్తరణ మెయిన్ కేరళ అంటే విస్తరణ ఎక్కువ ప్రజలు తక్కువ సో హైదరాబాద్లో ఎలా అంటే ప్రజలు ఎక్కువ విస్తరణ తక్కువ సో అది ఒకటి గమనించాను అండ్ కేరళలో మెయిన్ చెప్పాలి అంటే నాకు నచ్చింది ఒకే ఒకటి ఫుడ్ అండి ఫుడ్ అయితే అస్సలు నాకు అస్సలు అవ్వలేదు బికాస్ అంతా కొబ్బరి నూనెతో వేస్తారు కదా అస్సలు అవ్వలేదు సో నార్మల్గానే కొంచెం లైట్ ఉండాల్సి వచ్చింది కేరళలో సో కేరళ నేచర్ బ్యూటీ మాత్రం ఎక్సలెంట్ అదిరిపోయిందని చెప్పొచ్చు ఫుడ్ తప్ప సో చూడండి నేచర్ ఎంత బాగుందో కేరళ అంటేనే మెయిన్ పెద్ద పెద్ద చెట్లు కొండలు లోయలు అవన్నీ దాటుకొని వెళ్ళాం సో ఇదే అన్నమాట సో నెక్స్ట్ మన పండలంకి వెళ్దాం సో మొత్తానికైతే మనం పండలం అనే విలేజ్కి అయితే వచ్చేసినాం ఇదే పండలం విలేజ్ సో ముందుకెళ్ళి మనం లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప స్వామి నివసించిన ఇల్లు చూడొచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎంట్రన్స్ బోర్డ్ అనమాట ఇది పండలం దగ్గర సో ఈ బోర్డ్ ఏంటంటే అయ్యప్ప స్వామి ఉండే ఇల్లు ఆపోజిట్లోనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందన్నమాట ఇది పండలం విలేజ్లో ముందుకెళ్ళి చూద్దాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రస్తుతానికి నేను పండలం అనే గ్రామానికి వచ్చిన పండలం అనే గ్రామానికి కేరళలో ఉందన్నమాట కేరళకి రావడం జరిగింది బికాస్ ఇక్కడ ఎందుకు వచ్చానంటే అయ్యప్ప స్వామి 12 సంవత్సరాలు ఇంకా కనిపించే ఇంట్లోనే పెరిగారనమాట సో పందల రాజా వంశులు ఎవరైతే వంశస్థులు ఉంటారో సో వాళ్ళు ఇప్పటికీ దే స్టిల్ లివింగ్ ఇన్ హౌస్ అనమాట సో అక్కడే ఉన్నారు సో ఒకసారి వెళ్ళి అయ్యప్ప స్వామి పుట్టి పెరిగిన ఇల్లు అంటే 12 సంవత్సరాలు అయ్యప్ప స్వామి ఉన్న ఇల్లుని ఒకసారి చూడడం ప్రయత్నం చేసాం యాక్చువల్లీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు సో మనం ఎలాగోలాగో ట్రై చేసి తీయడం ప్రయత్నం అయితే డిఫరెంట్గా చేద్దాం సో అంటే 12 సంవత్సరాలు అంట అయ్యప్ప స్వామి చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు వెనకాల కనిపించే ఇల్లు అనమాట మీకు పూర్తి వీడియో పరంగా కూడా చూపిస్తాను
హరివరాసనం స్వామి విశ్వమోహనం. సో గాయస్ మొత్తానికి పందల రాజా ఇల్లు ఇదే అన్నమాట. సో పంబా నది దగ్గర అయ్యప్ప స్వామి పందల రాజాకు దొరకడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇంట్లోనే అయ్యప్ప స్వామి 12 సంవత్సరాలు పెరిగాడనమాట. సో ఇంట్లో పందల రాజా వంశస్థులు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారనమాట. సో ఎవ్రీ మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి ఆభరణాలు కూడా ఈ ఇంట్లో నుంచే శబరిమలకి వెళ్తాయి అన్నమాట. సో పందల రాజా వంశస్థులు మాత్రం ఇంట్లో ఇప్పటికి ఉంటున్నారు. వెళ్ళి ఒకసారి లోన చూద్దాం. సో చూస్తున్నారు కదా, సాక్షాత్తు అయ్యప్ప స్వామి 12 సంవత్సరాలు పెరిగిన ఇల్లు అన్నమాట. ఇది అయ్యప్ప స్వామి పెరిగిన ఇల్లు, పందల రాజా ఇల్లు అన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా, అయ్యప్ప స్వామి సాక్షాత్ అయ్యప్ప స్వామి 12 సంవత్సరాలు నివసించిన ఇల్లు, ఇది నివాసం అయ్యప్పది. సో వెరీ లక్కీ ఉండాలి ఇది నిజంగా. యాక్చువల్లీ వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు షూట్ చేసుకోవడానికి, బట్ నేనే తీసేస్తున్నా తెలియకుండా, కొంచెం జాగ్రత్తగా తీసా. సో అయ్యప్ప నివాసంలో ఇంకా పందల రాజా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంటున్నారనమాట. సో యాక్చువల్లీ ఇది ఈవినింగ్ పూట వాళ్ళు కూచిపూడి క్లాసెస్ అయితే ఇక్కడ నేర్పించడం జరుగుతుంది అయ్యప్ప స్వామి ఇంట్లో. సో ఐ థింక్ ఇది ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. సో పందలం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇంట్రెస్ట్ ఉన్న కూచిపూడి అండ్ కర్ణాటక ఒక మ్యూజిక్ అండ్ కూచిపూడి భరతనాట్యం పందల రాజా ఫ్యామిలీ ఆధ్వర్యంలోనే ఇక్కడ జరుగుతున్నాయన్నమాట. ఎవ్రీడే యాక్టివిటీస్ ఇక్కడ నేర్పిస్తున్నారు కూచిపూడి అండ్ కర్ణాటక ఒకళ్ళు. హరివరాసనం విశ్వమోహనం హరితతీశ్వరం ఆరాధ్య పాదుగం. హరివరాసనం స్వామి విశ్వమోహనం. సో ఫ్రెండ్స్, అక్కడ కూర్చున్న ఆవిడే పందల రాజా వంశస్థురాలన్నమాట. సో ఆవిడ యాక్చువల్లీ నాకు చాలా విషయాలు చెప్పారు, ఈ ఇల్లు గురించి అన్నీ వివరించారు. బట్ ఏంటంటే వీడియో తీయదు, పర్మిషన్ లేదని చెప్పారు. సో నేను హైదరాబాద్ నుంచి వచ్చానా కూడా నో పర్మిషన్ అని చెప్పారు. బట్ నేను ఎలా అలా మాటల్లో పడి తీసేసాను మాటలు పెట్టి. సో ఇదే అయ్యప్ప స్వామి నివాసం. 12 సంవత్సరాలు పందల రాజా ఇంట్లోనే అయ్యప్ప స్వామి పెరిగాడనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ శబరిమలకి ఇప్పుడు కూడా అయ్యప్ప స్వామి ఆభరణాలు మకర జ్యోతి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ పందల గ్రామం నుంచే ఈ ఇంట్లో నుంచే ఆభరణాలు అయ్యప్ప స్వామికి వెళ్తాయన్నమాట. సో గాయస్ మొత్తానికైతే అయ్యప్ప స్వామి నివాసం చూశారు కదా. సో ఇప్పుడు నివాసం ఆపోజిట్లోనే పందలం గ్రామంలో ఈ టెంపుల్ ఉందన్నమాట, అయ్యప్ప స్వామి టెంపుల్. సో మనం ఇప్పుడు మీకు ఆ టెంపుల్ చూపిస్తా. ఇదే ఆ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది టెంపుల్. సో ఈ టెంపుల్ లోపల పంబా నది ఉంది. ఈ పంబా నది ఏంటి అంటే అయ్యప్ప స్వామి ఈ పంబా నదిలోనే స్నానం చేసేవాడు అన్నమాట. పందలం అయ్యప్ప స్వామి నివాసం ఆపోజిట్లో ఉండే ఈ టెంపుల్లో ఇలా పంబా నది అన్నమాట. ఈ పంబా నదిలోనే అయ్యప్ప స్వామి ఇక్కడే స్నానం చేసేవారంట.
సో గైస్ ఇక్కడ పండాలం అనే గ్రామంలోనే అయ్యప్ప స్వామి ఎక్కడైతే నివసించాడో ఇల్లు పక్కనే టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ వెనకాల పంబా నది అనమాట ఇది. సో ఇక్కడ అయితే దర్శనం చేసుకున్న టెంపుల్ది, ఇప్పుడు ఇల్లు కూడా మీకు చూపించాను కదా. సో ఇదే అనమాట. డెఫినెట్గా మీరు ఇక్కడ రావాలనుకుంటే చెంగనూరు, మీరు కేరళలోని చెంగనూరు దగ్గర స్టేషన్ దగ్గర దిగి అక్కడ నుంచి పండాలం అనే బస్ తీసుకొని మీరు పండాలం దిగిపోయి ఇక్కడ అయ్యప్ప స్వామి నివాసం ఉండే ఇల్లు మాత్రం చూడొచ్చు అనమాట. సో యాక్చువల్లీ నేను రావాలి ట్రై చేశాను, బట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు, బట్ ఎంతో కొంత అయితే తీసేసాను డెఫినెట్గా. సో రావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందా, అయ్యప్ప స్వామి సాక్షాత్తు ఉన్న ఇల్లును మనం షూట్ చేసాం, అలా పందులరాజులు అలా అండ్ వంశస్థులు కూడా మనం చూడడం జరిగింది. సో స్టిల్ దే ఆర్ లివింగ్ ఇన్ దట్ హౌస్ అనమాట. సో ఇది పర్సనల్కి సిచ్యువేషన్. సో డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. అండ్ లెన్ థ్యాంక్ యూ, సీ యూ, బాయ్. సో మొత్తానికి అయ్యప్ప స్వామి టెంపుల్ బ్లాక్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం అయ్యప్ప స్వామి నివసించిన పండలం విలేజ్ కూడా కవర్ అయిపోయింది. సో మొత్తానికి అయితే సక్సెస్ఫుల్లీ వీఆర్ కంప్లీటెడ్ కేరళ టూర్ అనమాట. సో మన ఛానల్లో ఆల్రెడీ ఒక అయ్యప్ప స్వామి వ్లాగ్ అయితే ఫస్ట్ వీడియో పెట్టేశాం. సో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే వీడియోస్లోకి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా ఫస్ట్ వ్లాగ్ డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. అండ్ సెకండ్ కూడా డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వ్లాగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.